హాయ్ ఫ్రెండ్స్ ఎవ్రీవన్, మనము ఇప్పుడు గ్లోబు భూమికి నమూనా గురించి మన ఛానల్లో సంపూర్ణంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. సుందర్ కల్పన ఒకరోజు సాయంత్రం చంద్రుని చూస్తున్నారు. నేను చంద్రుడి మీదకు వెళ్ళి భూమిని చూస్తే ఏ విధంగా కనిపిస్తుంది, అక్కడి నుంచి నేనేమి చూడగలను అని సుందర్ అడిగాడు. మనం అనుకున్న విషయాలన్నీ ఇంటర్నెట్లో సులభంగా చూడవచ్చు అని కల్పన చెప్పింది. తర్వాత చంద్రునిపై నుంచి తీసిన భూమి చిత్రాలను ఇంటర్నెట్లో చూపించింది. అవి ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ యొక్క పటంలో చూసిన విధంగా చంద్రునిపై ఉదయిస్తున్న భూమి ఈ విధంగా ఉన్నది. మనము ఇప్పుడు దేశంలోకి వెళ్దాము. అట్లానే భూమి నీలి చందమామలాగా కనిపించడం లేదా భూమి మీద అధిక భాగంలో మహాసముద్రాలు ఆవరించి ఉండడం వల్ల అది నీలంగా కనిపిస్తుంది. ఈ యొక్క బొమ్మలో సూర్యకాంతి పడుతున్న భూభాగము మాత్రమే కనబడుతుంది. భూమి బంతి మాదిరిగా ఉంది. ఈ యొక్క చిత్రంలో ఆకారం చంద్రుడిలాగా ఉన్నదని గుర్తిస్తారు కదా ఫ్రెండ్స్. భూమికి గ్లోబు ఒక నమూనా. ఇది భూమి ఆకారాన్ని, నేల, నీరు, ఖండాలు, మహాసముద్రాలు, ప్రపంచంలోని దేశాలను చూపుతుంది. తరగతి గదికి గ్లోబును తీసుకొని రండి, ఇది పిల్లలకు అందుబాటులో ఉండాలి. భూమి బంతి మాదిరిగా ఉంది. ఈ యొక్క చిత్రంలో భూమి ఆకారము చంద్రుడిలాగా ఉందని గుర్తించారు కదా. భూమికి గ్లోబు ఒక నమూనా. ఇది భూమి ఆకారాన్ని, నేల, నీరు, ఖండాలు, మహాసముద్రాలు, ప్రపంచంలోని దేశాలను చూపుతుంది. భూమి ఒక బంతిలాగా గోళాకారంలో కనబడుతుంది. మనుషులు దానిపైన ఎలా నిలబడతారు, గ్లోబు పైన నిలబడి ఉండేటట్లు బొమ్మలను వివిధ స్థలాలలో ఉంచండి. భూమికి కింద వైపు ఉన్న మనిషి తలకిందులాగా ఉన్నాడనిపిస్తుంది. అలాగే మధ్యలో ఉన్న మనిషి భూమిపై నుంచి పడిపోతాడనిపిస్తుంది. మనం ఎప్పుడు భూమి మీద నుంచి పడిపోం, ఎందుకంటే భూమి ఒక బలమైన అయస్కాంతంలాగా పనిచేస్తూ మనందరినీ తమ వైపు ఆకర్షిస్తూ ఉంటుంది. నిజానికి మనం భూమి మీద పడతాం, కానీ భూమిపై నుంచి పడిపోము. భూమి ఆకృతికి సంబంధించి మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఒక స్థానం నుంచి ఒకే దిశలో వెనుకదరగకుండా మనం ప్రయాణం చేయడం మొదలు పెడితే తిరిగి అదే స్థానానికి చేరుతాం. దీని గ్లోబు మీద ప్రయత్నిద్దాం. ఒక స్థానం వద్ద బయలుదేరి అదే రేఖలో వెళుతూ ఉంటే బయలుదేరిన స్థానానికి తిరిగి చేరుతాం. 600 సంవత్సరాల క్రితం వరకు చాలామంది ప్రజలు భూమి బల్లపరుపుగా ఉంటుందని ఒక దిశలో ప్రయాణిస్తూ పోతే చివరకు అంచున చేరి అక్కడ నుంచి ఆకాశంలోకి పడిపోతామని నమ్మేవారు. క్రీశకము 1400 కాలంలో శాస్త్రవేత్తలు, నావికులు భూమి బంతి మాదిరిగా గుండ్రంగా ఉంటుందని ఊహించారు. అందువలనే ఇటలీ దేశానికి చెందిన కొలంబస్ అనే అన్వేషకుడు క్రీశకము 1492 ఐరోపా ప్రాంతం పశ్చిమ దిశగా బయలుదేరి భారతదేశాన్ని చేరాలనుకున్నాడు. అతడు అమెరికాకు దగ్గరలోని కరేబియన్ ద్వీపాల వద్ద ఆగిపోయాడు. ఇంకా ముందుకు సాగి ఉంటే
భారతదేశానికి తప్పక చేరుకునేవాడు. మహాసముద్రాలు, ఖండాలు. గ్లోబును పరిశీలించినప్పుడు ఈ భూమి ఉపరితలంలో అధిక భాగము సముద్రాల నీటితో ఉందని గ్రహించారా? మీరు సముద్ర తీరంలో నివసిస్తూ ఉన్నట్లయితే బంగాళాఖాతాన్ని చూసి ఉంటారు. సముద్రాలు, మహాసముద్రాలు వందలు వేల కిలోమీటర్లు వ్యాపించి ఉంటాయి. సముద్రాలలో ఒకవైపు నుంచి మరొక వైపు ప్రయాణించాలంటే నౌకల ద్వారా పోవాలి. ఆ ప్రయాణం కొన్ని రోజులు లేదా నెలలు పట్టవచ్చు. మనం ఈ మహాసముద్రాల మీద జీవించలేం. మనం నేల మీద జీవిస్తాం. గ్లోబులో పెద్ద పెద్ద భూభాగాలను చూశారు కదా, అవే ఖండాలు. 7 ఖండాలు ఉన్నాయి. భూమి మీద ఉత్తర దక్షిణ ధృవాలు మంచుతో కప్పి ఉండడం ఆసక్తికరంగా లేదు. ఒక ధృవంలో గడ్డకట్టిన మహాసముద్రం ఉంటే మరొకటి విపరీతంగా కురిసిన మంచుతో నిండి ఉంటుంది. దీన్ని అంటార్కిటికా మంచు కవచం అని దేని అంటారు అని క్వశ్చన్ ఎగ్జామ్లో రావడానికి 100% అవకాశం ఉన్నది ఫ్రెండ్స్, దీన్ని గమనించాలి. ఖండాలలోని దేశాలలో అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాలు ఉంటాయి. కొండలు, లోయలు, వ్యవసాయ భూములు, గనులు, పరిశ్రమలు మొదలైన వాటిని భూమిపైనే చూస్తాం. గ్లోబ్ మీద గల దిక్కులు. ముందు పాఠంలో మీరు 4 దిక్కులను గురించి తెలుసుకున్నాం. మనం ఉత్తర దక్షిణ ధృవాలను గుర్తించారు. ఉత్తరాభిముఖంగా ఉంటే కుడివైపు తూర్పుని, ఎడమవైపు పడమరిని తెలుసుకున్నారు. భూమి పడమటి నుంచి తూర్పునకు భ్రమణం చేస్తుంది. గ్లోబును తిప్పి భూభ్రమణము ఎలా జరుగుతుందో తెలుసుకోవచ్చు. ధృవాలను చూశారు కదా ఫ్రెండ్స్. ధృవాలంటే ఏమిటి? ధృవాలనేవి భూమికి 2 వైపులా ఉంటే 2 చుక్కలు పైన చుక్క నుంచి కింది చుక్కకు భూమి మధ్యలో గుండా ఒక రేఖను గీసినట్లు ఊహిస్తే దానినే అక్షం అని పిలుస్తారు. వేటిని అక్షం అని పిలుస్తారని కూడా క్వశ్చన్లో ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్, దీన్ని గమనించాలి. ఈ అక్షం చుట్టూ భూమి భ్రమణము చేస్తుందని చెప్పవచ్చు. ఈ అక్షానికి ఉండే 2 చివరలను ధృవాలు అని అంటారు. వేటిని ధృవాలని పిలుస్తారని ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. భూమధ్య రేఖ నుంచి ధృవాల వరకు వివిధ రంగులలో 3 లేదా 4 చుక్కలను పెట్టండి. ఇప్పుడు గ్లోబును తిప్పండి. ఒక భ్రమణంలో ఏ చుక్కలు ఎక్కువ దూరం చలించాయి, ఏవి తక్కువ దూరము చలించాయో తెలపండి. ధృవం పైన పెట్టిన చుక్క కదలనే కదలదని గమనిస్తారు. అంటే అదే స్థలంలో ఉంటుంది. భూమధ్య రేఖ మీద చుక్క పెడితే ఏమవుతుంది? గ్లోబ్ మీద ఒకదానికొకటి ఖండించుకుంటున్న అనేక రేఖలను చూశారు. కొన్ని ఉత్తర ధృవం నుంచి దక్షిణ ధృవానికి, మరికొన్ని పడమర నుంచి తూర్పుకు ఉన్నాయి. గ్లోబ్ మీద ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి మ్యాపుల రూపకర్తలు ఏర్పరిచిన ఊహారేఖలు ఇవి. వీటిని ఎలా గీస్తారో పై తరగతులలో నేర్చుకుంటారు. ఇప్పుడు మనం ముఖ్యమైన రేఖలను గురించి తెలుసుకుందాం. అక్షాంశాలు. భూమికి అడ్డంగా అంటే పడమర నుంచి తూర్పునకు గీసి ఉన్న ఊహారేఖలు అక్షాంశాలు. ఈ అక్షాంశాల రేఖలను చూశారా? వాటి పొడవులను సరిపోల్చండి. అవన్నీ ఒకే పొడవులు ఉంటాయని అనుకుంటున్నారా? ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. ఏమిటంటే అక్షాంశాలని వేటిని అంటారు? అంటే
పడమర నుంచి తూర్పునకు గీసి ఉన్న ఊవా రేఖలను అక్షాంశాలని పిలుస్తారు. ఈ అక్షాంశాలలో పొడవైనది ఏ రేఖ? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది. అక్షాంశాలలో పొడవైనది భూమధ్య రేఖ మాత్రమే. ఇది గ్లోబును రెండు సమాన భాగాలుగా చేస్తుంది. ఈ రెండు అర్ధ భాగాలను అర్ధగోళాలు అని పిలుస్తారు. వేటిని అర్ధగోళాలు అని పిలుస్తారు? ఈ అక్షాంశాలలో పొడవైనది భూమధ్య రేఖ. ఈ అక్షాంశాలలో పొడవైనది భూమధ్య రేఖ. ఇది గ్లోబును రెండు సమాన భాగాలుగా చేస్తుంది. ఈ రెండు అర్ధ భాగాలను అర్ధగోళాలు అని పిలుస్తారు. గ్లోబులో భూమధ్య రేఖను గుర్తించి అది ఏ ఏ ఖండాల గుండా పోతుందో రాయండి. అదేవిధంగా ఉత్తర దక్షిణ అర్ధగోళాలను గుర్తించండి. ఏ అర్ధగోళంలో భారతదేశం ఉంది? ఏ అర్ధగోళంలో ఎక్కువ జలం ఉంది? నెక్స్ట్ వచ్చేసి రేఖాంశాలు. ఒక ధ్రువం నుంచి వేరొక ధ్రువాన్ని నిలువుగా కలుపుతూ ఉండే రేఖలను రేఖాంశాలు అని పిలుస్తారు. వేటిని రేఖాంశాలు అని పిలుస్తారు? ఒక ధ్రువం నుంచి వేరొక ధ్రువాన్ని నిలువుగా కలుపుతూ ఉండే రేఖలను రేఖాంశాలని పిలుస్తారు. అక్షాంశాల కాకుండా ఇవన్నీ ఒకే పొడవును కలిగి ఉంటాయి. ఇవన్నీ ఒకే పొడవుగా కనబడుతుంటాయి. అక్షాంశాలు ఏ విధంగా ఉంటాయి? అడ్డంగా ఉంటాయి. రేఖాంశాలు నిలువుగా ఉంటాయి. ఇక్కడ గమనించాలి పాయింట్. అదేవిధంగా రెండు ముఖ్యమైన రేఖాంశాలు ఉన్నాయి. వాటి గ్రీనిచ్ రేఖాంశం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఉన్నది. ఇక్కడ ఏంటి, రెండు ముఖ్యమైన రేఖాంశాలు ఉన్నాయి. ఒకటి గ్రీనిచ్ రేఖాంశము, దీన్నే 0 డిగ్రీ రేఖాంశం అని పిలుస్తారు. దేనిని 0 డిగ్రీ రేఖాంశం అని పిలుస్తారు? అంటే గ్రీనిచ్ రేఖాంశంని 0 డిగ్రీ రేఖాంశం అని పిలుస్తారు. మరొకటి అంతర్జాతీయ దిన రేఖ, దీనిని 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం అని కూడా పిలుస్తారు. రెండో పాయింట్ ఏంటది మరొకసారి ఫ్రెండ్స్? అంతర్జాతీయ దిన రేఖ, దేనిని అంతర్జాతీయ దిన రేఖ అని పిలుస్తారు? దీనిని 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం అని కూడా అంటారు. ఈ రేఖల ప్రాముఖ్యాన్ని గురించి మీ తర్వాతి తరగతులలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అక్షాంశాలు రేఖాంశాలు కలిసి గ్లోబును ఒకే వలలాగా కలిపి ఉంచి ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి. ఒక ప్రాంతపు అక్షాంశము రేఖాంశము తెలిస్తే ఆ ప్రాంతాన్ని గ్లోబు మీద కానీ మానచిత్రంలో కానీ సులభంగా గుర్తించగలము. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఖండాల పేర్లు కనుగొని వాటి పేర్లు చెప్పండి ఫ్రెండ్స్. వాటిని మనము మన కామెంట్లో బాక్స్లో పెట్టాలని అనుకుంటున్నాను. అదేవిధంగా మనము గోళాకృతి మనం చూసినట్లయితే నిజానికి భూమి ఖచ్చితమైన గోళాకారంలో ఉండదు, ఖచ్చితంగా గుండ్రంగా ఉండదు. ఉత్తర దక్షిణ ధ్రువాల దగ్గర కొద్దిగా నొక్కుకుపోయి భూమధ్య రేఖ దగ్గర కొద్దిగా ఉబ్బినట్లు ఉంటుంది. ఈ తేడా అతి తక్కువగా ఉండడం వల్ల చాలా గ్లోబులు మానచిత్రాలు దీన్ని చూపించవు.